నిమ్మపల్లి అటవీ ప్రాంతంలో సంబంధిత సెక్షన్ ఆఫీసర్ నిర్లక్ష్యం వలన 20,000 వరకు మొక్కలు నాటి మిగిలిన మొక్కలను అడవిలో నిర్లక్ష్యంగా పడవేశారు. నిమ్మపల్లి గ్రామంలో గత జూన్ నెలలో అధికారులు ప్లాంటేషన్ నిర్వహించి సుమారు 100,000 మొక్కలు నాటేలా ప్రణాళిక రూపొందించారు. 20 సంవత్సరాలుగా చేసుకుంటున్న భూమిలో కొన్ని మొక్కలు నాటి చేతులు దులుపుకున్నారని, వ్యవసాయం చేసుకోకుండా 80 కుటుంబాలు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. చేసేవాళ్ళ ఠండా మాకు ఏదైతే ఇప్పుడు మాకు ఫారెస్ట్ భూమిలోనే మేము గతము 2001 నుంచి మేము భూమి సాగు చేసుకొని మేము ఖచ్చితంగా మేము దీనికి సాగు చేసుకుంటున్నాం. కాబట్టి దాన్ని అప్పటి నుంచే మేము ఇలా సాగు చేసుకుంటా ఉపాధి పొందుతున్నాం. దాని మీద ఈ బీర్వాల్ అయితే ఏదైతే ఉన్నాడో సెక్షన్ ఆఫీసరు కాబట్టి అయినా ఇలా చెట్లు పెట్టడానికి ఏది చెట్లు పెడతానని చెప్పి పండ్ల మొక్కలు పెట్టిస్తాం. పండ్ల మొక్కలు పెట్టకపోతే వేరే మొక్కలు మాత్రం పెట్టడానికి అర్హత లేదని చెప్పి డిఓ మేడం గారు కానీ అమీన్ సాబ్ కూడా మొత్తం చెప్పిర్రు. వాళ్ళ మాటను మేము గౌరవించినాం. కాబట్టి ఆ పండ్ల మొక్కలు పెట్టలేదు, ఎలాంటి మొక్కలు పెట్టలేదు. కాబట్టి మొత్తం మీద తీసుకొచ్చిన సెట్లను ఎక్కడెక్కడ కుప్పలు కుప్పలుగా ఆరబోసి మొత్తం కంప్లీట్ సెట్లు అన్నీ ఎండిపోయినాయి. దాని మీద ఖచ్చితంగా మీరు పై అధికారులు వచ్చి దాని మీద ఇంక్వైరీ చేసి దానికి ఏదైతే మా ఉన్న భూమిలో దూనుకొని ఇస్తలేడు, మళ్ళీ అన్నీ గీతలు పెట్టుడు, లేకపోతే మీరు నాలుగు చెట్లు పెట్టినని ఏదో ఒకటి చేసుకుంటాం. మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. ఏదైనా అంటే మీ మీద పీడియాకి కేసు పెడతా, లేకపోతే అది పెట్టా ఇది పెట్టా అని బీర్వాళ్ళు బాగా బెదిరిస్తుండు. కాబట్టి ఖచ్చితంగా వచ్చి మీరు పై అధికారులు వచ్చి ఖచ్చితంగా దాన్ని చూడవలసిన అవసరం ఉంటుంది.